ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను కొరియన్ లిప్ పీలాప్ మాస్క్ని షేర్ చేయబోతున్నాను. మా లిప్స్ అనేవి డార్క్గా ఉన్నాయి, పింక్ కలర్లోకి ఉండాలి, అంటే పింక్ కలర్లోకి మారాలి. లిప్ మీద పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత చాలామందికి మా లిప్స్ అనేవి డ్రైగా ఉన్నాయక, కొంచెం స్మూత్గా అవ్వాలి, అలాగే ముఖ్యంగా లిప్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో లేదో కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ టైంకే రిజల్ట్ ఉందా లేదా అనేది కూడా మీకు క్లియర్గా చూడొచ్చు. మరి ఇంక లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే బ్లాగింగ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. సో డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఆ ఛానల్లో వీడియోస్ కూడా మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంక లేట్ చేయదు, మరి వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఈ లిప్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది బీట్రూట్. ఇక్కడ నేను బీట్రూట్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే క్యారెట్ యూస్ చేయొచ్చు, లేదనుకుంటే టమాటో కూడా యూస్ చేయొచ్చు. బట్ బీట్రూట్ని నేను యూస్ చేయడానికి కారణం ఏంటంటే మన స్కిన్ మీద అయినా మన లిప్స్ మీద అయినా కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి బీట్రూట్ని మించింది ఇంకొకటి లేదండి. మన ఛానల్లో బీట్రూట్ మీద చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. సో బీట్రూట్ లిప్ బామ్ కూడా ఉంది, వందల మంది యూస్ చేసి ఫీడ్బ్యాక్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి బీట్రూట్ని ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. ఓకే, బీట్రూట్ అనేది ఇక్కడ నేను తురుముకున్నాను. తర్వాత బీట్రూట్ తురుము నుండి జ్యూస్ అనేది నేను తీసుకుంటున్నాను. బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకొని అలా కూడా మీరు తురుము నుండి జ్యూస్ అనేది తీసుకోవచ్చు. బట్ ఒక బీట్రూటే కదండి, ఇలా సింపుల్గా తురుముకుంటే సరిపోతుందని చెప్పేసి నేను ఇలా తురుముకున్నాను. సో ఇక్కడ మనకి బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ జ్యూస్ని మనం చాలా రకాలుగా అయితే యూస్ చేయొచ్చు. ఈ జ్యూస్ ద్వారా మనం లిప్ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు, లిప్ బామ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేశాను. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నాను. ఓకే, మిగిలిన జ్యూస్తో మీరు బీట్రూట్ లిప్ బామ్ అనేది తయారు చేసుకోవచ్చు. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఏదైనా పీలాప్ మాస్క్ అనమాట, మీకు నచ్చిన పీలాప్ మాస్క్ ఏదైనా మీరు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. బయట మార్కెట్లో మనకి 5 రూపీస్లో 10 రూపీస్లో కూడా పీలాప్ మాస్క్లు అయితే దొరుకుతాయి కదా. ఏ బ్రాండ్ పీలాప్ మాస్క్ అయినా పర్వాలేదు, 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను నా లిప్స్ మీద అప్లై చేస్తాను. దానికంటే ముందు నా లిప్స్కి అయితే లైట్గా లిప్ బామ్ ఉంది. సో లిప్ బామ్ అనేది ఇక్కడ నేను హ్యాండ్తో క్లీన్ చేసుకుంటున్నాను. లిప్ బామే కదా, సో క్లీన్ అయిపోతుందని చెప్పేసి హ్యాండ్తో రిమూవ్ చేస్తున్నాను. ఒకవేళ మీ లిప్స్కి లిప్ స్టిక్ ఉంది అనుకుంటే కొద్దిగా కాటన్ తీసుకొని కోకోనట్ ఆయిల్ తీసుకొని రబ్ చేయండి. సో అప్పుడు క్లీన్ అయిపోతుంది అనమాట. తర్వాత మీరు ఈ లిప్ మాస్క్ అనేది అప్లై చేసుకోవాలి. స్మెల్ అయితే అద్భుతంగా ఉందండి. కాఫీ పౌడర్ అనేది మనం యాడ్ చేసాం కదా, చాలా చాలా బాగుంది స్మెల్ అయితే. ఇప్పుడు నేను లిప్స్కి ఈ మాస్క్ అనేది అప్లై చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఈ లిప్ మాస్క్కి ముందు మీరు లిప్స్కి స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి బీట్రూట్ జ్యూస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని లైట్గా మనం లిప్స్కి స్క్రబ్లా కూడా చేసుకోవచ్చు అనమాట, 1 ఆర్ 2 మినిట్స్. అప్పుడు ఏంటంటే మన లిప్స్ మీద ఉన్న డెత్ స్కిన్ సెల్స్ అయితే రిమూవ్ అవుతాయి. లేదు మాకు అంత టైం, జస్ట్ ఈ టిప్ ఒకటే ట్రై చేస్తాము అనుకున్నా ట్రై చేయొచ్చండి. సో రిజల్ట్ అనేది నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఈ లిప్ మాస్క్ వీడియోస్ అనేవి ఈ మధ్యకాలాన చాలా ఎక్కువగా వైరల్ అవుతున్నాయండి. సో చాలామంది వీటి రివ్యూస్ కూడా చెప్పండాక అని అడిగారు కదా, సో అందుకు నేనైతే ట్రై చేశాను. ఓకే, ఇప్పుడు ఇదైతే అప్లై చేయడం అయిపోయింది, డ్రై అవనిద్దాం. డ్రై అయిపోయింది. ఇప్పుడు డ్రై అయిపోయింది కదా అని చెప్పేసి వెంటనే రిమూవ్ చేయకూడదు, మనం సెకండ్ కోట్ అయితే వేసుకోవాలన్నమాట. సో సెకండ్ టైం కూడా నేను అప్లై చేస్తున్నాను. అప్పుడే మన లిప్స్ మీద న్యాచురల్గా పింక్ కలర్ అనేది వస్తుంది. అలాగే మన లిప్స్ మీద ఏవైతే డెత్ స్కిన్ సెల్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా రిమూవ్ అవుతాయి. ఫస్ట్ టైం అప్లై చేసిన వెంటనే కూడా రిమూవ్ చేయకూడదు, అప్లై చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ నేను నా లిప్స్కి సెకండ్ టైం కూడా అప్లై చేస్తున్నాను. కొంచెం థిక్గా అప్లై చేసుకోండి. సో కంప్లీట్గా డ్రై అవనివ్వాలి, అప్పుడే మనం రిజల్ట్స్ అనేవి చూస్తాం అన్నమాట.
సో మనం అప్లై చేసిన వెంటనే కూడా రిమూవ్ చేస్తే మనకి ఎటువంటి రిజల్ట్ రాదు. ఈ లిప్ మాస్క్ అప్లై చేసిన తర్వాత కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. సో ఇది మొత్తం డ్రై అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, డ్రై అయిపోతే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. బీట్రూట్ కలర్ కాఫీ కలర్ మిక్స్ అయినట్టుంది అనమాట, అంటే మెరూన్ రెడ్ కలర్లో అయితే మనకు కనపడుతుంది. సో అస్సలకి చాలా చాలా టైట్ అనిపించింది లిప్ మాస్క్ అనేది వేసుకున్నప్పుడు, మాట్లాడకుండా కూడా ఉండాలి కదా. ఓకే, ఇక్కడ నేను ఒక పక్క నుండి లిప్ మాస్క్ని రిమూవ్ చేస్తున్నాను. చాలా నీట్గా వచ్చిందండి. బయట మార్కెట్లో మనం లిప్ మాస్క్ అనేది కొని వేసుకుంటే ఎలా ఉంటుందో అలానే అనిపించింది నాకైతే. తీసేటప్పుడు మాత్రం చాలా చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది అనిపించింది, అలాగే ఎటువంటి పెయిన్ కూడా లేదనమాట. సో డెత్ స్కిన్ సెల్స్ అయితే రిమూవ్ అయ్యాయని చెప్పాలి. న్యాచురల్గా పింక్ కలర్లో లిప్స్ని చేయడానికి ఇది వర్క్ అవుతుందా అంటే 100% వర్క్ అవుతుంది. సో మనకి లిప్స్ అనేవి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయి, అలాగే లిప్స్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అయితే రిమూవ్ అవుతుంది అనమాట. న్యాచురల్ కలర్ అండి నా లిప్స్కి ఇది. సో చాలా చాలా బాగుందనే చెప్పాలి. మీరు వీక్లీ వన్స్ అయినా ట్రై చేసినట్లయితే మీకు ఎంత డార్క్ లిప్స్ ఉన్నా సరే ఇది మీ లిప్స్ని న్యాచురల్గా పింక్ కలర్లో చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ నాకు చాలా బాగా నచ్చింది. లిప్స్టిక్ అవసరం కూడా ఉండదు ఈ మాస్క్ అనేది ట్రై చేసిన తర్వాత. సో చూసారు కదండి, వన్స్ మనం అప్లై చేస్తే మన లిప్స్ అనేవి న్యాచురల్గా పింక్ కలర్లోకి మారుతాయి. సో పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు స్క్రబ్ చేయండి. బీట్రూట్ జ్యూస్ అనేది 1 టేబుల్ స్పూన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది వేసుకొని 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసి తర్వాత మీరు పీల్ ఆఫ్ మాస్క్ అనేది అప్లై చేసుకోండి. పీల్ ఆఫ్ మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత మీకు నచ్చిన మాయిశ్చరైజర్ కానీ లిప్ బామ్ కానీ ఏదైనా మీరు అప్లై చేసుకోండి. అప్పుడు మన లిప్స్ అనేవి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. ఈ పనిని మనం వారానికి ఒక్కసారి చేసినా సరిపోతుంది. పీల్ ఆఫ్ మాస్క్ అనేది వెంటనే రిజల్ట్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. లిప్స్ అనేవి ఎంత డార్క్గా ఉన్నా సరే చాలామందికి నల్లటి పెదాలు అనేవి ఇరిటేట్ చేస్తూ ఉంటాయన్నమాట. మా లిప్స్ అనేవి చాలా నల్లగా ఉన్నాయి, తర్వాత గీతల్లా ఉన్నంటే క్రాక్స్ వస్తాయి కదా, పగులు ఉన్నాయి, బ్లడ్ వస్తుంది, పొట్టులా వస్తుంది, ఏం చేయాలి అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. మన లిప్స్ మీద పేరుకుపోయిన చిన్న చిన్న డెత్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. లిప్ మీద పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో అది రిమూవ్ అవుతుంది. లిప్స్ అనేవి న్యాచురల్గా పింక్ కలర్లో ఉంటాయి, అలా సాఫ్ట్ అండ్ స్మూత్గా కూడా ఉంటాయి. మీరు లిప్ బామ్ కూడా డైలీ అప్లై చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో బీట్రూట్ లిప్ బామ్ ఉంది, క్యారెట్ లిప్ బామ్ ఉంది. సో మీకు నచ్చిన లిప్ బామ్ ఏదైనా ట్రై చేయండి. సో మీ లిప్స్ అనేవి న్యాచురల్గా పింక్ కలర్లో ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చిందనుకుంటే మాత్రం లైక్ చేయండి, లైక్ చేస్తే మోటివేషన్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.